హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియర్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ములక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చేయటం కూడా చాలా సింపుల్. ఇది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పులు, ఒక స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 1 ఇంచి దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1-2 స్పూన్లు తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఈ ముక్క వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి, నువ్వులు అనేవి స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసి ఇది కూడా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 1-2 ములక్కాయల్ని పైనున్న తొక్కను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1-3 టమోటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇది కూడా రెడీ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని కూడా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత అందులోకి 1 పెద్ద సైజు ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసినాక ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండటం మాత్రం మర్చిపోకండి. ఇలా కలుపుకుని ఆ తర్వాత ఇందులోకి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేసినాక ఇలా కలుపుకొని ఇందులోకి మనం ఇప్పటి వరకు కారం వేసుకోలేదు కదా, కారం కూడా రుచికి తగినట్లుగా వేసుకోండి. కారం వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి. మనకి మసాలా చక్కగా ఉడికి ఆయిల్ అనేది ఇలా అంచుల వెంట బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసుకొని మనం పులుపుకు తగినట్లుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీకు ఇంకా పలుచగా కావాలి అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి. ఇలా నీళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలు, ఈ పులుపు అనేవి అన్నీ బ్యాలెన్స్ అయ్యి చక్కగా మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, కర్రీ కూడా దగ్గర పడి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ మసాలా కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ నచ్చింది లేని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.